नेल्लूर जिला गूडूर डिविजन कोटा वाकाडु मंडलाल्लोनी पलु ग्रामाल्लो ई रोजु मुंपुनकु गुरैन प्रांतालनु बीजेपी राष्ट्र उपाध्यक्षुडु सुरेंदर रेड्डी तिरुपति पार्लमेंट जिला अध्यक्षुडु सन्नारेड्डि दयाकर रेड्डी पर्यवेक्षिंचारु। कोटा वाकाडु मंडलाल्लो मोन्न कुरिसिन भारी वर्षालकु मुंपुकु गुरै तीव्रंगा नष्टपोयिन रैतुल योक्क पोलालनु मुनिगिपोयिन नारुमल्लनु इसुकु मेट वेसिन पोलालनु परिशीलिंचि रैतुलनु अडुगु तेलुसुकुन्नारु। मैडम खुद फ्रंट के रहने मैडम मेरे का రోజుల క్రితం అటు అనంతపురం కడప చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగినాయి। అనేక దగ్గరల చెరువులు తెగడం జరిగింది। అనేక గ్రామాల్లోకి నీరు రావడం ఇప్పటికీ కూడా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇళ్లల్లో నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి। ఒకసారి వీటన్నిటిని గాని గమనిస్తే వాతావరణ శాఖ వారం ముందుగా హెచ్చరించినా కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యం ఈ రోజు ఈ యొక్క పెట్టిలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది। ఎందుకంటే వాతావరణ శాఖ యొక్క హెచ్చరికల్ని వీళ్ళు బేఖాతరు చేసి ఎక్కడ కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి। ఈ రోజు వర్షాలు తగిన వారం రోజులకు కూడా ఇళ్లల్లో ఉన్నటువంటి నీళ్లు తగ్గలేదు। ఈ రోజు ఈ డ్యామేజ్ అయిన రోడ్లు గాని మిగిలిన వాటి మరమ్మతుల గురించి ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి స్పందన కూడా లేకుండా ఈ రోజు దున్నపోతుపైన నీళ్లు పడ్డ చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది। ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోమవీర్రాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తిరుపతి పార్లమెంట్ తిరుపతి నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో జరిగినటువంటి చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది। ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోమవీర్రాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తిరుపతి పార్లమెంటు తిరుపతి నెల్లూరు చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క వరద యొక్క తీవ్రతను ఈరోజు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేదానికోసం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు। ఈరోజు ఆ కమిటీ కూడా ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి ఈ యొక్క నివేదికను బీజేపీ రాష్ట్ర పార్టీ ద్వారా ప్రభుత్వానికి కూడా నివేదిస్తా ఉంది। దానిలో భాగంగా ఈరోజు బాలరెడ్డి పార్లమెంట్లో జరిగినటువంటి యొక్క నష్టాన్ని కూడా చూడడం జరిగింది। మిత్రులు చెప్పినట్టు అధికారుల యొక్క వైఫల్యం ఇక్కడ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది। ఎందుకంటే ఇది ఆ యొక్క నదిలోంచి వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి నీళ్లతోనే ఇంత డ్యామేజ్ జరిగిందంటే వాళ్ళు ఎంత అసలు ఎటువంటి ముందు జాగ్రత్తలు లేవనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా చూస్తా ఉన్నాం। కాబట్టి అధికారులు అలసత్వం విడనాడాలి, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ బాధిత కుటుంబాలన్నిటికీ కూడా మేలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము। ఈ రాష్ట్ర ప్రభుత్వం వరదల వచ్చిన తర్వాత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రత్యేకంగా ఈరోజు ప్రశ్నార్థకమైంది। నిన్నటి రోజున కోవూరు ప్రాంతానికి సంబంధించి పొడుగుపాడు గ్రామంలో అటు మన జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి బాలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ ముగ్గురిని కూడా ఆ ప్రాంత ప్రజలు మీరు ఎందుకు వచ్చారు, మేము చచ్చిపోయిన తర్వాత మా శవాలను చూడడానికి వచ్చారా, వరద వచ్చి గ్రామాలు మునిగిపోయి రాత్రులు మిదుల మీద చేరి ఎట్లా ఈ వరద ఎంత వస్తుందో మాకు అర్థం కాక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని గడిపిన సమయం మీరు మమ్మల్ని వదిలేసి నీరంతా వెనక్కిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళందరూ కూడా తరుముకొని పంపించేశారు। మనం అందరం కూడా చూసాం, ప్రత్యక్షంగా వీడియోలో కూడా చూసాం। అంటే ప్రజల ఆగ్రహం ప్రభుత్వం మీద ఈ విధంగా ఉంది, అంటే వరద వచ్చినప్పుడు ప్రజల్ని అనేక రోజుల నుంచి ఇబ్బంది ఉందని చెప్పినప్పటికీ అప్రమత్తం చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది। ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిపించి మంత్రులను చేశామో వీళ్ళందరూ కూడా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా పెద్ద ఎత్తున నష్టం జరిగింది। అదృష్టం ఈ నెల్లూరు జిల్లాలో ప్రాణ నష్టం తక్కువ ఉంది। కారణం ఏంటంటే మనకు వచ్చిన వరదంతా కూడా పగలే వచ్చింది, పగలు వచ్చింది కాబట్టి మనందరం కూడా అవేర్నెస్తో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం। కొన్ని ప్రాంతాలు అయితే ఊహకందని విధంగా ఎప్పుడూ కూడా నీరు రాని ప్రాంతానికి ఏదైతే నది పొర్లు కట్టలు పొల్లడం ద్వారా
ఏదైతే ఆ ప్రాంతం మునిగి ఆ నీరు టెల్లాలో తెలియక రిమైనింగ్ ఎప్పుడు వరదరాని ప్రాంతంలోకి అన్ఎక్స్పెక్టెడ్గా రెండు మూడు గంటల్లోనే వచ్చేసింది సాయంత్రం టైంలో కాబట్టి ఆ టైంలో ప్రజలు వెళ్ళడం కూడా చాలా